హలో గైస్ అండ్ వెల్కమ్ టు హలో స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో మనమైతే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్ ప్రివ్యూ గురించి మనమైతే మాట్లాడుకున్నాం. సో అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ మన వీడియోని కూడా లైక్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్కే అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఆర్సీబీ, సో పాయింట్స్ టేబుల్ పొజిషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, సో వెల్ యాజ్ ఆర్సీబీ అన్బీటెన్ టీమ్గా ఉంది ఇప్పటివరకు ఐపీఎల్ 2021లో. ఆడిన 4 మ్యాచ్లు 4 మ్యాచెస్ అయితే గెలిచిన్నారు. సో మ్యాక్సిమం ఈ మ్యాచ్ కూడా గెలిచి టేబుల్ టాప్ పొజిషన్లో వాళ్ళైతే ఉందామని ఫిక్స్ అయ్యారు. ప్లస్ సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ ఒకటి ఓడిపోయి తర్వాత ఆడిన 3 మ్యాచెస్లో 3 విన్స్ తోటి గట్టి కంబ్యాక్ ఇచ్చి వాళ్ళు టేబుల్ పొజిషన్లో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచి వాళ్ళకున్న కొంచెం ఎక్కువ రన్ రేట్ ఉన్నది కాబట్టి వాళ్ళని ఆర్సీబీని కిందికి దింపి చెన్నై పైకి కుదాం వాళ్ళు చూస్తున్నారు. సో మరి ఏమైతేనని మనం అయితే చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్కే లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నైతే, సో 220 రన్స్ స్కోర్ చేసిండు ఫస్ట్ బ్యాటింగ్ బట్టి. సో ఫ్యాబ్ డూప్లెసిస్ అండ్ మోయిన్ అలీ, సురేష్ రైనా, అంబాటి రాయుడు, ధోని, శామ్ కరణ్, జడేజా, సో వాళ్ళ బ్యాటింగ్ అనేప్పటికీ చాలా డెప్త్ ఉంది. లాస్ట్ మ్యాచ్లో ఫ్యాబ్ డూప్లెసిస్ అరౌండ్ మనకి 95 రన్స్ స్కోర్ చేయడం జరిగింది. తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కూడా ఒక మంచి ఫామ్లోకి రావడం జరిగింది. సో రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్లోకి వచ్చిండు, ఫ్యాబ్ డూప్లెసిస్ ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు. సో ధోని కూడా కొంచెం అప్ ద ఆర్డర్ వచ్చి తను కూడా కొన్ని సిక్సెస్ కొట్టడం జరిగింది కాబట్టి, సో వాళ్ళు మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం స్ట్రెంత్ అయింది. యాజ్ వెల్ యాజ్ మనకి జడేజా, శామ్ కరణ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సో మిడిల్ ఆర్డర్ అనడం వల్ల స్ట్రెంత్ అయితే అవుపడుతుంది. వేరే బౌలింగ్లో మాత్రం కొంచెం రన్స్ అనేది లీక్ చేస్తున్నారు. ఎస్పెషల్గా మనకి షార్దుల్ ఠాకూర్ చాలా వీక్గా అవుపడుతున్నారు వాళ్ళ టీంలో, అండ్ దీపక్ సార్ పవర్ ప్లేయర్ కంప్లీట్ చేయడంతో మిడిల్ ఓవర్స్లో అండ్ యాజ్ వెల్ యాజ్ డెత్లో బౌలింగ్ అనడానికి ప్లేయర్స్ తక్కువైలు కాబట్టి, సో షార్దుల్ ఠాకూర్ మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి షార్దుల్ ఠాకూర్ కొంచెం ఫెయిల్ అవడం జరుగుతుంది. మరి ఈ మ్యాచ్లో తన ప్లేస్ ఎవరైనా రిప్లేస్ చేస్తారని మనం అయితే చూడాలి. వేరే ఆర్సీబీ విషయానికి వస్తే, లాస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే, సో వాళ్ళు ఈజీగా గెలిచారు, 10 వికెట్స్ విక్టరీ వాళ్ళైతే సాధించారు. సో వాళ్ళ బౌలర్స్ 170 రిస్ట్రిక్ట్ చేసారు. సో అరౌండ్ 220 వచ్చే టార్గెట్ని జస్ట్ 170 మాత్రమే రిస్ట్రిక్ట్ చేసారు. ఎస్పెషల్లీ సిరాజ్ కానివ్వండి, హర్షల్ పటేల్ కానివ్వండి, కైల్ జెమిసన్ కానివ్వండి, సో వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అయితే చాలా డీసెంట్గా అవుపడుతుంది లాస్ట్ మ్యాచ్లో. అండ్ అదిలో బ్యాటింగ్లో మాత్రం ఇద్దరే కంప్లీట్ చేసి పడిస్తారు, దేవదత్ పడికల్ అండ్ విరాట్ కోహ్లీ. సో దేవదత్ పడికల్ ఫామ్లోకి రావడం, విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం అండ్ అజ్ వెల్ యాజ్ మ్యాక్స్వెల్, ఏబిడి లో వీళ్ళు ఆల్రెడీ ఫామ్లో ఉండడం వల్ల వీళ్ళ టీం కూడా చాలా స్ట్రాంగ్గా అవుపడుతుంది. వేరే బ్యాటింగ్ బౌలింగ్లో కంపేర్ చేసుకున్నట్టయితే కొంచెం ఎడ్జ్ అనేది మాత్రం బౌలింగ్లో మాత్రం మనకైతే ఆర్సీబీకి అవుపడుతుంది, ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ అన్న వికెట్ తీస్తున్నారు. వేరే ఇక్కడ చెన్నైలో మాత్రం మనకి ఓన్లీ ఇక్కడ దీపక్ చహార్ తప్ప అండ్ లుంగిడి లాస్ట్ మ్యాచ్లో కొన్ని వికెట్స్ అయితే తీసింది, కానీ సో అప్ టు ద మార్క్ అయితే తీయలేదు. సో ఇక్కడ మనకి దీపక్ చహార్ మీద ఒక్కటే కంప్లీట్ డిపెండ్ అవుతున్నారు. సో దీపక్ చహార్ కంప్లీట్లో మనకి పవర్ ప్లేన్ తీసుకున్నారు కాబట్టి మిడిల్ ఓవర్లో కొంచెం స్ట్రగుల్ అయితే అవుతున్నారు సిఎస్కే వాళ్ళు. స్పిన్నర్స్ కూడా సో జడేజా అండ్ మోయిన్ అలీ, సో వాళ్ళిద్దరూ ఆల్రౌండర్స్ కాబట్టి పెద్దగా ప్యూర్ స్పిన్నర్స్ లాగా చహార్ లాగా లాంటి ప్లేయర్స్ అయితే వాళ్ళ టీంలో లేరు కాబట్టి సో కొంచెం ఎడ్జ్ అనేది బౌలింగ్లో మాత్రం మనకైతే ఆర్సీబీకి అయితే ఉన్నది. సో హెడ్ టు హెడ్ రికార్డ్ మనం చూసుకున్నట్టయితే మాత్రం హెడ్ టు హెడ్లో మాత్రం చెన్నైకి అయితే కొంచెం లీడ్ అయితే ఉన్నది. సో ఆడిన 26 మ్యాచ్లో వాళ్ళు 16 మ్యాచెస్ వాళ్ళు గెలవడం జరిగింది. వేరే 9 మ్యాచెస్ మాత్రమే మనకైతే బెంగళూరు గెలవడం జరిగింది. సో అక్కడ ఇంకో విషయం గమనిస్తే అయితే లాస్ట్ 2 సీజన్స్ నుంచి ఆడిన 4 మ్యాచెస్లో 2 విన్స్ బెంగళూరుకి వచ్చినాయి, 2 విన్స్ చెన్నైకి వచ్చినాయి కాబట్టి లాస్ట్ 2 సీజన్స్ నుంచి చెన్నై డామినేషన్ మరీ అంతా లేదు. సో ఈక్వల్గా మనకైతే అవుపడుతున్నాయి. సో ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్ ఏమైనా చేంజ్ అయితే అవుపడుతున్నాయా అన్నట్టయితే, సో ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో చెన్నైలో మ్యాక్సిమం వస్తే బ్రావో వస్తాడు కావచ్చు, లేకపోతే సేమ్ టీమ్తో వెళ్ళిపోవచ్చు. వేరే మనకి ఆర్సీబీ విషయంలో వస్తే డానియల్ శామ్స్ వస్తాడు ఇన్ ప్లేస్ ఆఫ్ కేన్ రిచర్డ్సన్, లేకపోతే సేమ్ టీమ్తో వెళ్ళచ్చు. బట్ రెండు టీమ్స్ కూడా ఎక్కువ ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి బ్యాటింగ్ డెప్త్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మనకి బౌలింగ్ కూడా చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి రెండు టీమ్స్కి. అండ్ ఇప్పుడు మనం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో వాంకైనా స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, సో చేంజింగ్ అనేది కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే డ్యూ అనేది ఎక్కువ మొత్తాలు మనకైతే డ్యూ పడుతుంది కాబట్టి. సో చేంజింగ్ అనేది ఇంత కొట్టిన ఆల్మోస్ట్ చేంజింగ్ అయితే చేస్తారు. ఒక్క పార్ట్నర్షిప్ వస్తే మాత్రం చేంజింగ్ అనేది 200 ప్లేస్ ఉన్నా కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు, ఎందుకంటే మనకి సో కేకేఆర్ వర్సెస్ సిఎస్కే జరిగిన మ్యాచ్లో సో పవర్ ప్లేలో 5 వికెట్లు ఓడిపోయినాయి, అయినా కూడా సో ప్యాట్ కమిన్స్, రస్సెల్ అండ్ దినేష్ కార్తిక్ వాళ్ళ ముగ్గురు అయితే స్కోర్ని 200 దాటించదు కాబట్టి. సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే, సో ఒక్కసారి కనుక ఒక మంచి పార్ట్నర్షిప్ వస్తే మాత్రం సో స్కోర్ అనేది ఎగిరిపోతుంది, ఈజీగా వస్తుంది అండ్ వితౌట్ అంటే భయం లేకుండా ఆడితే తప్ప ఆ పిచ్ మీద రన్స్ అయితే రావు. ప్లస్ మనకి యావరేజ్ స్కోర్ అయితే మనకి 170 అయితే ఉన్నది విన్నింగ్ స్కోర్ అయితే ఆ స్టేడియంలో. ఒకవేళ ఈ మ్యాచ్ కనుక మనం చూసుకున్నట్టయితే మధ్యాహ్నం జరుగుతుంది, మరి మధ్యాహ్నం జరిగితే చేజింగ్కి యాజ్ వెల్ యాజ్ మనకి ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన అంత మాత్రాన డిఫరెన్స్ అయితే ఉండదు, ఎందుకంటే మ్యాచ్ అరౌండ్ 7 వరకు అయిపోతుంది కాబట్టి 7 తర్వాత డ్యూ పడుతుంది కాబట్టి సో డ్యూ పడే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి సో ఎవరైతే మంచి క్రికెట్ ఆడతారో వాళ్ళైతే మ్యాచ్ అయితే గెలుస్తారు. సో మ్యాచ్ ఎవరు గెలుస్తారని చూసుకున్నట్టయితే సో రెండు టీమ్స్కి చాలా మంచి ఛాన్సెస్ అయితే అవుపడుతున్నాయి మనకైతే. ఎస్పెషల్గా ఆర్సీబీ 4 గెలిచిన్నారు, మంచి ఫామ్లో ఉన్నారు, చెన్నై కూడా బ్యాక్ టు బ్యాక్ 3 విన్స్ అయితే మనకైతే ఉన్నారు కాబట్టి సో మ్యాక్సిమం సో బెంగళూరుకి అయితే చిన్న ఎడ్జ్ అయితే మనకైతే అవుపడుతుంది, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ అనేది స్ట్రాంగ్ ఉంది. వేరే మనకి చెన్నై బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం దీపక్ చహార్ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ మనకి ఒక అతను ఒక్కటే బాగా పర్ఫామ్ చేస్తున్నాడు.
అండ్ జడేజా కూడా పర్ఫామ్ చేస్తున్నాడు. సో మిగతా వాళ్ళందరూ కొంచెం రన్స్ అనేది లీక్ చేస్తున్నారు. వేరాస్ ఇక్కడ సిరాజ్ గారండి, కైల్ జెమిసన్ గారండి, హర్షల్ పటేల్ గారండి. సో మంచి పర్ఫామ్ చేస్తున్నారు. సుందర్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. కాబట్టి బౌలింగ్లో మాత్రం ఎడ్జ్ అనేది బెంగళూరుకు ఉంది. సో మ్యాచ్ కూడా అడ్వాంటేజ్ మాత్రం వాళ్ళకే ఉండే అవకాశం ఉంటుంది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం మాత్రం రేపైతే బెంగళూరు గెలిచే అవకాశం అయితే నాకైతే అవుతుంది. సో ఇది గాయ్ ఈరోజు వీడియో. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదే మన వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.